ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ధర్మాచరణ అనే దాని గురించి మనం వింటూ ఉంటాం. ధర్మో రక్షత రక్షిత మొదలైన విషయాలు కూడా చూపిస్తుంటాం. ధర్మం అంటే మతపరమైనటువంటి అనుష్ఠానం అనే నిర్వచనం ఒకటి ఉన్నది. అది సరైన నిర్వచనం, అందులో సందేహం లేదు. కానీ ధర్మం అనగా సత్యాన్ని, అదేవిధంగా అహింసని, దయని మొదలైనటువంటి పాటించడం, శుచిని అనుసరించడం, ఇచ్చాదులు చెప్పబడుతుంటాయి. ఇవి కూడా ధర్మములు. అందుకే ధర్మములు మానసికములు, అదేవిధంగా బాహ్యములు అని రెండు విధాలుగా చెప్పబడుతుంటాయి. స్నానము, దేవతారాధన, తల్లిదండ్రులపై భక్తి కలిగి ఉండడం, సత్యాన్ని పలకడం, ఇవన్నీ బాహ్యమునందు మనం చూపించాలి. అలాగే అంతఃకరణంలో కూడా కల్లా కపటం లేకుండా ఉండడం, ఈశ్వరునిపై అనగా పరమాత్మపై విశ్వాసము కలిగి ఉండడం. ఎందుకంటే ధర్మాల్లోకెల్లా తలమానికం అది. భగవంతుని యొక్క ఉనికిపై విశ్వాసమే ధర్మాన్ని నిలబెడుతుంది. లేకపోతే లోకం చూస్తే ధర్మం, చూడకపోతే అధర్మం చేస్తూ ఉంటాం. కానీ ఈశ్వరుడు ఉన్నాడు అనుకునే విశ్వాసం అనుకుంటే, ఆయన ఉనికిని మనం నమ్ముతూ ఉన్నట్లయితే ఆయన గమనిస్తున్నాడు అని ధర్మాన్ని ఆచరిస్తాం. ఆయన గమనించనిది ఎప్పుడు? అందుకు సర్వకాల సర్వావస్థలోని ధర్మాన్ని ఆచరిస్తాడు ఆస్తికుడు. అందుకు నాస్తికుడు ఎన్ని ధర్మపు కబుర్లు, మంచి సత్యం కబుర్లు చెప్పినప్పటికీ వాటికి నిలుకడు ఉండదు. ఎందుకంటే అస్తిత్వమే అన్ని ధర్మానికి కూడాను అస్తిత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ మొదటి అస్తిత్వం ఆస్తికత అనే ఉద్దేశంలో చెప్పబడింది. అది ఈశ్వరుడు ఉనికిపై విశ్వాసం కలిగి ఉండడం మొదలైన అవసరం. అంతేకాదు, ఒక్కొక్కప్పుడు ధర్మాచరణ చేయడం వల్ల కొన్ని సుఖాలు వదులుకోవలసి వస్తుంది, అందులో సందేహం లేదు. ఉదాహరణకి, ఒకడు సత్యానికి బద్ధుడి శ్రమ పడుతూ ఆ శ్రమతో ఏదొస్తుందో అదే తృప్తి చెందుతూ ఉంటాడు. వీడు హోదాలోనే ఉన్న మరొకడు అసత్యాన్ని పాటిస్తూ అధర్మాన్ని చేస్తూ వీడికంటే ఎక్కువ సంపాదిస్తూ ఉంటాడు. వీడు కానీ తన సత్యాన్ని ధర్మాన్ని విడిచిపెడితే వాడంత సంపాదించవచ్చు, లేదా వాడికంటే ఎక్కువ సంపాదించవచ్చు. అయినప్పటికీ సంపాదన దృష్టిలో పెట్టుకోకుండా ధర్మంగా సంపాదించాలి, శ్రమపడి సంపాదించాలి, నీతిగా సంపాదించాలి, ఒక నియమానికి కట్టుబడి ఇతరు పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రయోజనం దృష్ట్యా చూస్తే అవతల వాడి కంటే ఇతరికి తక్కువ ఫలం లభించవచ్చు. కానీ ధర్మంలో నిలబడి ఉన్న తృప్తి ముందు ఆ వచ్చే ధనాదులు కూడా తక్కువే. ఇది గ్రహించగలగాలి. అందుకే ధర్మంలో కట్టుబడి ఉండడం అనేది మన యొక్క విచ్చలవిడితనాన్ని నియంత్రిస్తుంది. ఇత విచ్చలవిడితనానికి స్వాతంత్రం అని పేరు పెట్టుకుని ధర్మంలో ఉంటే స్వతంత్రంగా ఉండలేమండి అని కొందరు అనుకోవచ్చు. ఉదాహరణకి, కారులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, తలుపులు వేసి కూర్చోవాలి. అంతేగాని అలాగూ ప్రయాణం చేస్తున్నాం కానీ తలుపులు కూడా తెరుచుకున్నాం అనుకోండి, ప్రమాదాలు జరుగుతాయి. ఆ కారులో ఉన్నప్పుడు కారు యొక్క నియమావళికి ఎలాగైతే కట్టుబడి ప్రయాణం చేస్తూ ఉంటామో, అలాగే జీవితంలో కూడా ధర్మం, నియమం వీటికి కట్టుబడి ఉన్నప్పుడు క్షేమంగా ఉండగలం, సవ్యంగా గమ్యాన్ని చేరగలం. ఎవడో ఒక అధర్మపరుడు మనకంటే ఎక్కువగా భౌతికంగా సుఖపడుతున్నాడని భ్రమించి తాత్కాలిక భౌతిక సుఖం కోసం శాశ్వతమైన ధర్మసుఖాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. దీని గురించి ఉత్తర రామచరితంలో మరొక సందర్భంలో భవభూతి గొప్ప మాట చెప్తాడు. కిం త్వనుష్ఠాన నిత్యత్వం స్వాతంత్ర్యం అపకర్షతి. ఒక ఆయనకి సంధ్యా సమయాల్లో సూర్యారాధన చేసుకోవడం అనే ఒక ధర్మాన్ని పాటిస్తున్నాడు. కానీ అదే సంధ్యా సమయంలో మరొక వినోద కార్యక్రమం ఎక్కడో జరుగుతోంది. స్వతంత్రత ఉందనుకోండి, అంటే ఆ సమయంలో అనుష్ఠానం చేసుకోవాలని నియమం లేకపోయినట్లయితే స్వతంత్రంగా ఆ నియమాన్ని పాటించకుండా ఆ వినోద కార్యక్రమానికి వెళ్ళవచ్చు. కానీ వినోద కార్యక్రమం మీద ఆసక్తి ఉన్నప్పటికీ తాను ఒక ధర్మాన్ని అనుష్ఠిస్తూ సాయంకాలాల్లో ఉన్నాడు గనక ఆ ధర్మము వినోదానికి వెళ్ళే స్వతంత్రాన్ని పోగొడుతోంది. అప్పుడు ఏది గొప్పది అంటే స్వతంత్రం కంటే ధర్మం గొప్పది. అలాగా తనకి కొన్ని సందర్భాల్లో ధర్మం తప్పవలసిన పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా తాను ధర్మాన్ని కట్టుబడ్డం అనేటువంటిది ఒక నియంత్రణ, ఒక నిగ్రహం. అదే స్వాతంత్రాన్ని కోల్పోవడం అనిపించవచ్చు. అందుకే ధర్మబద్ధ జీవితం, దీన్ని ధర్మబద్ధ జీవితం అంటే ధర్మానికి బద్ధమై ఉన్నాడు కనుక
ధర్మాన్ని అతిక్రమించలేడు. ఆ విధంగా ఉన్నటువంటి ధర్మం ఉన్నదే అది తత్కాలికంగా ఇబ్బంది కలిగించినట్లు అనిపించినా శాశ్వత ప్రయోజనాలను ఇస్తుంది. అందుకే గతంలో మన ప్రవరుడు వృత్తాంతం చెప్పుకున్నాం. ప్రవరుడు ధర్మాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు, అయినప్పటికీ తాను స్వతంత్రించి క్షేత్రాదులు ఇవి వెళ్ళలేక ఆ మహానుభావుడు ఒకనొక సమయంలో ఎవరో సిద్ధపురుషుడు ఇచ్చినటువంటి పసరు రాసుకుని హిమాలయాలకు వెళ్ళడం, ఆ పసరు కరిగిపోవడం తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళలేకపోవడం అనే వృత్తాంతాన్ని మనం స్మరించుకున్నాం. ఆ కథను ఇప్పుడు కూడా మనం తలంచుకున్నట్లయితే తన ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల విచ్చరవిడిగా అనేక ప్రాంతాలు తిరగాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఒకనొక సుఖాన్ని ఆయన కోల్పోయాడు. అంతే, సృష్టిలో అన్నీ పొందలేం కదా. తాను గృహంలో ఉంటూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ దానికి తగ్గ విధానంలో జీవించేటప్పుడు ప్రపంచమంతా విహరించాలనే ఒక వినోదం అతనికి కోల్పోయాడు. అయినప్పటికీ కూడా తనదైన గృహస్థ ధర్మం అతన్ని కాపాడుతుంది. అందుకు ధర్మ విషయంలో అటువంటి నిబద్ధత కావాలి. ఒక్కొక్కప్పుడు ధర్మమా, ధర్మాన్ని అతిక్రమించిన సుఖమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ సుఖాన్ని కూడా పక్కన పెట్టి ధర్మానికి కట్టుబడి ఉంటారు. అయితే ధర్మానికి మూలం ఏమిటి? ఇంతవరకు ధర్మం అని చెప్పుకున్నాం కనుక ధర్మం అంటే ఏమిటి అంటే, వేదోఖిల ధర్మమూలం స్మృతిశీలేచ తద్విధాం ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవచ. చక్కని నిర్వచనం చెప్పారు ధర్మం అంటే ఏమిటో. వేదములు సర్వ ధర్మములకు మూలములు. ఆ వేదాల్లో ఉన్నవి స్మరించి చెప్పేవి స్మృతులు, అందుకే రెండవది స్మృతులు. మూడవది వాటిని అనుష్ఠించేటువంటి మహాత్ములు, వీళ్ళు మనకి ధర్మంలో ప్రమాణములు. వేదాది శాస్త్రములు అనగా స్మృతులు మొదలైనవి, అంటే పురాణాలు కూడా స్మృతుల కిందే వస్తాయి. ఆ శాస్త్రముల్లో చెప్పింది అనుష్ఠించేవారెవరో వారు, ఇవి మనకు ప్రమాణములు. అంటే వేదములు శాస్త్రములు అనుష్ఠించే మహాత్ములు. దాని తర్వాత శీలము అంటే సత్స్వభావము, ఇదొకటి ప్రమాణం. వీటి మీదే ధర్మం ఆధారపడి ఉంటుంది. ఇది గ్రహించవలసిన గొప్ప అంశం. ఎందుకంటే 1000 గ్రంథాల కంటే ధర్మాన్ని అనుష్ఠించే ఒక మహాపురుషుడు చాలు మనకి. ఎందుకంటే ధర్మాలు గ్రంథాల్లో చదువుతాం, ధర్మం పాటిస్తే మంచిదన్న విషయం తెలుసుకుంటాం, కానీ పాటించి ఆ మంచితనాన్ని అనుభవించేవాడు మనకు ఒకటి కనబడితే అప్పుడు ధర్మం మీద మనకు ఒక విశ్వాసం ఏర్పడుతుంది. అంటే ధర్మానికి శాస్త్రాలు ఎంత ప్రమాణమో సత్పురుషులు అంత ప్రమాణము అనే విషయాన్ని చెప్తూ, ధర్మము శృతిస్మృతుల ద్వారా వచ్చినదే ప్రధానమైన ధర్మం. శృతిస్మృత్యుదితం ధర్మం అనుతిష్టన్ హి మానవ ఇహ కీర్తిమవాప్నోతి ప్రత్యచ అనుత్తమం సుఖం. శృతి స్మృతి ఈ రెండింటినీ శాస్త్రము అంటారు. అంటే వేదము, వేదాన్ని అనుసరించి వచ్చిన పురాణ ధర్మశాస్త్రములు, వాటిలో నిర్ణయించిన శాసించినటువంటి ఏ ధర్మాలు ఉన్నాయో వాటిని పాటించే మానవులకి ఇహంలో సుఖం కీర్తి లభిస్తాయి, పరంలో ఉత్తమగతి లభిస్తుంది అని స్మృతులు చెప్తున్నటువంటి గొప్ప విషయం. అయితే ధర్మం నిలబడేది ప్రచారాల వల్ల కాదుట. ఆచార పరమో ధర్మ ఆచార పరమంతప. ధర్మాన్ని ఆచరించడమే గొప్ప తపస్సు. అందుకే ఇతర విచ్చలవిడితనమైన సుఖాలు ఎన్ని ఆకర్షిస్తూ ఉన్నా లాలసకు పోకుండా ధర్మంలో నిలబడడం ఒక మహా తపస్సు. అటువంటి తపస్సుతో ధర్మాన్ని కాపాడుకుంటే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అంటున్నారు ఋషులు. స్వస్తి. శ్రావణ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. వసంత కుసుమామోద సురభీకృత దిగ్ముఖీ గోవర్ధన గిరౌ రమ్యే స్థితం రాసరసోత్సుకం. పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని పురస్కరించుకుని ఈ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో మనం శ్రీకృష్ణ పరమాత్మను ఎలా భావించుకోవాలి అంటే, శ్రీకృష్ణ బాలక్రీడలన్నీ జరిగినటువంటి ఆయా ప్రదేశాల్లో అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం ఒకటి గోవర్ధనగిరి ప్రదేశం. కేవలం చిటుకని వేలుపై గోవర్ధనాన్ని చక్కగా ధరించి ఆ ఛాయలో సమస్త గోగోప జనాలను అందరినీ కూడా రక్షించి ఇంద్రుని యొక్క ప్రతాపాన్ని నుంచి లోకాన్ని రక్షించి, కేవలం ఇంద్రపూజ మాత్రమే కాదు గోపూజనం చేయాలి గిరిపూజనం చేయాలి అని బోధన చేసినటువంటి మహనీయుడు శ్రీకృష్ణ పరమాత్మ. వసంత కుసుమామోద సురభీకృత దిగ్ముఖీ. అప్పుడు ఋతువు వసంత ఋతువు. ఆ వసంత ఋతువు కావడం చేత చక్కగా వికసించినటువంటి కుసుమాలు ఏవైతే ఉన్నాయో ఆ కుసుమాల యొక్క సౌరభం నలుదిక్కుల్లోనూ ప్రసరిస్తూ ఉన్నదన్నమాట. దానివల్ల ఎంతో సుగంధభరితంగా ఉన్నది వాతావరణం అంతా. అటువంటి వాతావరణంలో చక్కగా ఆయన గోవర్ధన గిరౌ రమ్యే, రమ్యమైన అందమైనటువంటి గోవర్ధన గిరిలో ఆయన గోగోపకాంతలందరినీ కూడా కూడగట్టుకుని
అక్కడ నానా విధములైనటువంటి క్రీడలను నిర్వహిస్తూ అక్కడ గోపాంగనలతోటి రాసక్రీడలను ఆయన నిర్వహిస్తున్నారట. ఈ రాసక్రీడ అనేటువంటిది ఏమిటంటే, అంగనామంగనామంతరే మాధవ, మాధవం మాధవం చాంతరే చాంగన అని చెప్పేస్తాన్ని. అంటే ప్రతి గోపాంగనకు పక్కన ఒక శ్రీకృష్ణుడట, ప్రతి శ్రీకృష్ణునికి పక్కన ఒక గోపాంగన, ఈ విధంగా అందరితో ఉత్సాహంగా ఆయన క్రీడిస్తున్నారు అని. అంటే అక్కడ ఎప్పుడు అది సంభవిస్తుంది అంటే, గోపాంగనను మనం మానవునిగా తీసుకోవాలి, శ్రీకృష్ణుని యొక్క భక్తునిగా గ్రహించాలి. ఆ భక్తుని యొక్క హృదయంలో ఉండేటువంటి భక్తిభావం ఏదైతే ఉన్నదో, ఆ భక్తిభావం వల్ల ఆ జీవం ఏదైతే ఉన్నదో, జీవచైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ జీవచైతన్యాన్ని మనం గోపాంగన యొక్క హృదయంగా గ్రహించి ఆ ప్రతి హృదయంలో ప్రతిష్ఠితమైనటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని శ్రీకృష్ణునిగా భావించుకోవాలన్నమాట మనం. అప్పుడు సమస్త లోకాలలో ఉండేటువంటి చరాచర జీవజాలంలో మనం శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోగలుగుతాం అన్నమాట. ఇదే రాసక్రీడలో ఉండేటువంటి ఆంతర్యం. కనుక ఈ విధమైనటువంటి ఈ రాసక్రీడాలోలుడై ఆయన సమస్త లోకాలని ఉద్ధరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం భావించుకోవాలి ఈ మాసంలో. ఈ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ఆగస్టు 28వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన వర్షర్తువులు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి త్రయోదశి, కుబేర ప్రియమైనటువంటి రోజు. కనుక ప్రతి మాసంలోలాగే, ప్రతి పక్షంలోలాగే ఈ పక్షంలో కూడా మనం సంపదలను కోరుకునేటువంటి బుద్ధి కలిగినటువంటి వారం అయితే కుబేర వ్రతాన్ని ఆచరించుకోవచ్చు. అలాగే లక్ష్మీ కుబేర వ్రతాన్ని కూడా మనం ఆచరించుకోవచ్చు. ఇది ఒక విషయం. అలాగే బుధవారం కనుక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మనం చేసుకోవచ్చు. ఇది కృష్ణ జన్మాష్టమికి సంబంధించినటువంటి చక్కటి ఈ సప్తాహం కనుక శ్రీకృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి సమర్చనం కూడా మనం చేసుకోవచ్చు. అలాగే పుష్యమి నక్షత్రం కనుక అదితి ప్రియమైనటువంటి నక్షత్రం. అదితి అంటే బ్రహ్మస్వరూపం. కనుక ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి అదిత్య ఉపాసనాన్ని మనం చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విషయాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.